మన గౌరవ ఎంపీ గారు ఏమన్నారంటే వాళ్ళు చేసింది కాబట్టి ఇంత అభివృద్ధి కనిపించింది, ఇంత పని జరిగింది, ఆ పిల్లలు కష్టపడుతున్నారు, వాళ్ళని మీరు ప్రెషర్ చేస్తారు, లేదు ఇది వీళ్ళ బాధ్యత కావాలి. ఫస్ట్ మా పిఆర్ డిపార్ట్మెంట్ నుంచే ఎక్కువ వర్క్స్ అనేది శాంక్షన్ ఉంటుంది. సో ప్రతి ఎంపీడీసీ గారు మాతో కాంటాక్ట్లో ఉంటారు. మేము వాళ్ళతో ఏదున్నా కానీ వాళ్ళతో మాకు చర్చించి సర్పంచులు ఎంపీడీసీలతో చర్చించి మా పనులు అనేది చేయడం జరుగుతుంది. సో నాకు ఇక్కడ ప్రతి ఉన్న ఎంపీడీసీ అందరితో నాకు చాలా అనుభవం, మంచి అందరు మంచి సపోర్టివ్ వ్యక్తులు ఉన్నారు. ఉద్యోగంలో ఎవరికైనా ఇది ఒక ప్రస్తుత 5 సంవత్సరాల ప్రయాణంలో వారు ప్రజలతో మమేకమైన తీరు, ప్రజలతో కొనసాగించిన సంబంధాలు, మండల అభివృద్ధి చేపట్టిన కార్యక్రమాలు చాలా మటుకు ఏపీసీ గారికి, ఎన్టీపీసీ గారికి, ఎన్టీపీ అయితే ఈ పదవీ కాలం ముగించిన తర్వాత ఏం చేయాలనేది మళ్ళీ ఒక క్వశ్చన్. దానికి వాళ్ళు గతంలో వాళ్ళ కెరీర్లో ఈ 5 సంవత్సరాల ప్రయాణంలో ఏం కొడుకు జరిగినాయి, ఏ విధంగా డెవలప్మెంట్ చేశారు, ప్రజలతో వాళ్ళకున్న సంబంధం ఏంటి, వాళ్ళ యొక్క నిర్ణయాధికారం ఏముంటుంది అనేది ఒక క్వశ్చన్గా ఉంటుంది. కాబట్టి అందరూ గతంలో చేసిన పనులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇంకా ముందు ముందు కూడా మంచి పదవులకు ఎదగాలని వాళ్ళందరినీ నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అది భారతీయ రాజ్యాంగం కల్పించిన హక్కు. కాబట్టి మేము చదివినా చదవకపోయినా ఉన్నత పదవులు రావచ్చు, కానీ మీ అనుభవాలు, మీ ట్రైనింగ్లు కానీ, మీ చదువులు కానీ మీ ముందర మరి తక్కువనే. ఎందుకంటే మీ సలహాలతోటే మేము ఏదైనా చేయగలిగే ఉంటుంది, కానీ మాకున్న అవకాశాలు అలాంటివి, మీకున్న సౌకర్యాలు వేరే. కానీ మీ హోదా మీకు, మా హోదా మాకు. మాకు ఈ 5 సంవత్సరాలు మీరందరూ సహకరించి మరి మమ్మల్ని గుర్తించి కూడా మాకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఉపాధ్యక్షుడికి, వంశారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఆఫీస్ సిబ్బంది, అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ, పత్రికా విలేకరులు, అదేవిధంగా 4 నెలలు కంప్లీట్ అయిపోయింది, 5వ నెల నేను ఇక్కడికి వచ్చి. సో ఈ తక్కువ సమయంలో నేను అంటే ముఖ్యంగా బాసరను చూస్తున్నప్పుడు బాసర నాకు అక్కడ 10 జీపీలే ఉన్నాయి, ఇక్కడికి వచ్చేసరికి 32 గ్రామ పంచాయతీ ఒకేసారి అమ్ముతున్నాను అనమాట. మరి 32 అంటే చాలా పెద్ద నంబర్ యాక్చువల్గా, ఆ జిల్లాలో చాలా పెద్ద నంబర్ ఇక్కడ అయితే చిన్న జిల్లా కాదు. సో నేను వచ్చిన తర్వాత నేను రాకపోతే కొంచెం మండలం గురించి తెలుసుకున్నాను, పక్క మండలమే కాబట్టి నాకు కొంచెం తెలుసు. పాత ఎంపీడీఓ గారు నాకు పరిచయం అంటే జీవితానికి విడుకలు కాదని, అది ఇంకా రాజకీయ భవిష్యత్తుకు పురాది అని నేను భావిస్తాను. అదేవిధంగా అందరూ వాళ్ళ వారి వారి వ్యక్తిగత మరియు రాజకీయ భవిష్యత్తు ఇంకా ఉన్నతంగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ అందరికీ ఆదర్శ చెప్తూ మరి నాకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగిస్తూ నేను ముగిస్తాను. థ్యాంక్ యూ. నాకైతే చాలా నేర్పించింది. ఈవెన్ ఒక పంచాయత్ సెక్రటరీ అంటే కూడా నాకు మీనింగ్ తెలియదు. ఒక పంచాయత్ సెక్రటరీ అంటే ఎవరు, ఏం చేస్తారు అని కూడా అర్థం కూడా తెలియదు. ఏ రోజు కూడా నాకు తెలుసుకోవాల్సిన అవసరం రాలేదు. ప్రతిదీ గ్రామం ఏదో చేసుకుంటుందో అది అట్లా అయిపోయింది. పెళ్ళైన తర్వాత ఎంపీటీసీ వచ్చిన తర్వాతనే ప్రతి ఒక్కటి గ్రామ పంచాయత్ సెక్రటరీ నుంచి సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, అదే ఎంపీటీసీ, ప్రతి ఒక్క పదవి, ప్రతి ఒక్క అధికారి, ఎంపీడీఓ కానీ, ఎంఆర్ఓ కానీ, అంటే ఎవరు, అది ఏడుంటారు, ఏం చేస్తారు, ఎవరి పని, ప్రతి ఒక్కటి తెలిసింది ఈ పదవి వల్ల. అలాగే మామూలుగా రాజకీయాలు అంటే ఏదో ఊహించుకొని కొందరు లేదు, కానీ మా వ్యక్తి పరంగా ఒక హెల్ప్ చేస్తే ఒక పేరు తెలుసుకోవాలన్నట్టు మా ఆయన వారు ఒకటి చరిత్రలో పలానా వ్యక్తి అనేటోడు ఉంటుండే చేస్తుండే అని బాగా కోరిక.
ప్రతిది ఎంకరేజ్ చేస్తుండే. అజయ్ విజయ్ అంటాడు లేడీస్ గా నువ్వేందుకు కట్టుకోతో ఇట్టుకోతో. ఇంకా ఈ వ్యక్తి ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఒకవేళ ఛాన్సెస్ ఇప్పుడు నేను మామూలుగా చెప్తున్నా అట్లాంటి దాన్ని కూడా ముందుకు దోచే వ్యక్తి అన్నట్టు ఎందుకంటే ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు ప్రతి ఒక్క విషయాన్ని ఎంకరేజ్ చేస్తూనే ఉంటాడు. నాకు నా యొక్క ఎంపీటీసి పద్ధతిలోని గ్రామం అనేటువంటి కోసి మధ్యపల్లి పెట్టినప్పుడు నా పిల్లకు నా యొక్క హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారి వలన ఈరోజు నేను ఇక్కడ ఈ స్థాయిలో నిలబడ్డా. మరి వారికి నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను. అదేవిధంగా మరి ఒక చిన్న ఒక ఏబిపి నాయకుడిగా నేను ప్రజలతో మమేకమైన విద్యార్థుల యొక్క సమస్యలపై చిన్నప్పుడు కాలేజీలో నాకు కొట్లాడుతుండే. అక్కడి నుంచి ఈరోజు వైసీపీకి స్థాయికి వచ్చినంటే మరి దానికి నా వెనుక ఉన్నటువంటి అనేక మంది ప్రోత్సాహం ఉంది. ముఖ్యంగా నన్ను నమ్మి నాకు టికెట్ ఇచ్చినవి నా పార్టీ బీజేపీ. మరి పార్టీ పెద్దలకు నేను ఈ సందర్భంగా విద్యార్థులు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా కరోనా అని చెప్పి మన అందరూ తెలుసు కష్టకాలం వచ్చింది. మరి ఆ సమయంలో కూడా మరి ఇక్కడ ఉండే చాలామంది సెక్రటరీలు మరియు అధికారులు అప్పుడు సహజరిస్తారండే. మరి ఈ సందర్భంగా ఆయన కూడా మనం గుర్తు చేసుకోవాలా. ఎందుకంటే 5 సంవత్సరాలు ఒక పాట పెద్ద మొత్తంలో ఇక ఆయన ఇక్కడ సేవ చేసి ఆయనతో మాకు అనుబంధం ప్రత్యేకంగా ఉన్నాయి. మనం ఆయన కానీ గోపాలకృష్ణ సార్ కానీ మరి వారికి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేసుకుంటున్నా. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. సమావేశానికి వచ్చిన గౌరవ ఎంపీటీసీ గౌరవ జగ్దీసి గారికి అదేవిధంగా అధికారులకు మరియు నాయకులకు అనేకమైంది. ప్రజలకు ఇళ్ళవేళ సేవ చేయడం ఒక లక్ష్యం. మనం ప్రజలు ఆపదలు ఉన్నప్పుడు ఆదుకోవడం విధంగా నేను గతంలో నాకు ఫస్ట్ రాజకీయ అనుభవం లేదు. నేను సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది. సర్పంచ్గా పోటీ చేస్తే ఓడిపోవడం జరిగింది. తర్వాత నేను బాధపడ్డా ప్రజలకు సేవ ఏ విధంగా చేయాలని ఆలోచించి సరే మళ్ళీ ఎంపీటీసీ అవకాశం వచ్చింది. ఎంపీటీసీ అయినా కానీ నాది ఏమైంది నాది క్యాస్ట్ ఎస్సీ. మళ్ళీ నాకు వచ్చే జనరల్ వచ్చింది. సరైన జనరల్ పోటీ చేసిన నాకు అక్కడ ఉన్న ఏదైతే అభంగపట్నం స్టేషనేరియా మాంతం గ్రామ పరిధి ప్రజలు భారీ మెజార్టీతో నాకు గెలిపడం జరిగింది. మా తోటి ఎంపీడీసులు అదేవిధంగా గౌరవ సర్పంచులు ఈ మండల ప్రజలు సహకరించిన అధికారులు మరియు గ్రామ సెక్రటరీలు అదేవిధంగా ప్రతి ఒక్క అధికారికి నేను నా శిరస్సు నుంచి వారికి పాదాభివందనం తెలుపుతున్నాను. ఎందుకంటే వారు స్థాయి సర్కారులతోనే ఈ విధంగా నేను 5 సంవత్సరాలు విజయవంతం చేసుకోవడం జరిగింది. నేను ఫస్ట్ ఎంపీపీగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత కొందరు మా పార్టీలో బీఆర్ఎస్ నాయకులు ఏ విధంగా 5 నెలలు చేస్తామని నాకు నైపేత ఛాలెంజ్ చేయడం జరిగింది. సరే ఆ దేవుడి సహాయ సహకారాలతో నేను ప్రజలకు సేవలు అందించిన నా దగ్గర ఇక్కడ మండల్లో చాలామంది పింఛన్ చాలామంది ఇక్కడ సర్పంచ్ అక్కడ ఎంపీడీసీ గొడవల వలన చాలామంది పింఛన్ కొట్టేయడం జరిగింది. వాళ్ళకు సుగా ఎవరికి తెలియకుండా నేను చాలామంది కనీసం ఒక 3 ఎంతోమందికి నేను ఇక్కడ వారికి మళ్ళీ తిరిగి వారి పింఛను చేయించడం జరిగింది. అదేవిధంగా ప్రజలకు నేను ఎంతగానో అనే విధంగా అభివృద్ధి పదంలో మండలిని దూసుకుపోయే విధంగా మార్మూల గ్రామంలో రోడ్డు కానీ అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ప్రజలకు నేను సేవ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మండలిని 5 సంవత్సరాలు అభివృద్ధి పదంలో నడిపించిన మా గౌరవ ఎంపీడీసీలకు మరి అధికారులకు మరి మా గౌరవ జడ్పీడీసీ గారికి మరి ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. పరిపాలన ఒక్కరితోనే సాధ్యం కాదు. అందరి సహాయ సహకారం ఉంటేనే మనం ముందుకెళ్ళగలుగుతాం. ఏ విధంగా వీళ్ళు మాకు 10 మంది కాదు, మేము ఒక 2 రోజులు మేము స్టడీ చేస్తాం. చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మనం స్కూల్కి వెళ్ళడానికి ఎంతో కష్టం ఉంటుంది. తర్వాత మనం ఒకటి తరగతి వెళ్ళిన తర్వాత 10వ తరగతి ఇప్పుడు 10వ తరగతి వెళ్ళామనుకున్నాం. తర్వాత మనం ప్రమోషన్ కావచ్చు లేదా అనుకుంటే మనం కింది స్థాయిలో ఏదో ఒకటి చేసుకోవచ్చు. ఆ విధంగా ఇది 10 విరమణ కాదు. మనం ఒకవేళ మనకు ఉన్నత స్థాయికి వెళ్ళచ్చు లేదా ఏదో విధంగా మనం నైట్లో స్టేట్ కావచ్చు. ఎవ్వరు అధైర్యపడద్దు.
మా గౌరవ ఎంపీడీసీలు కానీ సర్పంచులు కానీ ఈ ఇందులో ఉన్న వ్యక్తులుగా మంచి మంచి పదవులు పొందాలని, అదేవిధంగా ముఖ్యంగా మా గౌరవ ఎంపీడీసీలు కానీ మా జెడ్పీడీసీలు కానీ ఉన్నత స్థాయిలో ఉండాలని మరొకసారి నేను ఆ భగవంతుని కోరుకుంటూ, అదేవిధంగా నేను మండలంలో ఉన్న ప్రజలందరికీ నేను సేవ సేవ చేస్తానని మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను పేరు నాకు సహకరించిన మా నవీపేట్ మండల మీడియా మిత్రులకు మరొకసారి నేను శిరస్సు వంచి వారికి పాదాభివందనం తెలియజేస్తాను. Thank you.